అందరికి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము గద్య విభాగంలో భాగంగా పాలకురికి సోమనాథుడు అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి గడియారం రామకృష్ణ శర్మ గురించి మనము చూద్దాం. గడియారం రామకృష్ణ శర్మ పాలకురికి సోమనాథుడు అనేటువంటి పాఠ్యభాగము రాసినటువంటి ఓకే ఇక్కడ పాలకురికి సోమనాథుడి యొక్క పాఠ్యభాగాన్ని రాసింది గడియారము రామకృష్ణ శర్మ. గడియారము రామకృష్ణ శర్మ రైట్. ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైనా టీఎల్జీ ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్లో చూస్తున్న వాళ్ళైతే, ఎవరైనా టీఎల్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వెంటనే చేసుకోండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే రోజుకు వీడియో చొప్పున మేము అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వీడియోల యొక్క సమాచారం మీకు తెలియాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఓకే, గడియారం రామకృష్ణ శర్మ అనేటువంటి ఆయన కవిగా, పండితుడుగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకుడిగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా, ఉద్యమకర్తగా వివిధ రంగాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలు. ఈయన కవిగా, పండితుడుగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా, ఉద్యమకర్తగా వివిధ రంగాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన 1919 సంవత్సరము మార్చి 6వ తారీఖున అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఈయన యొక్క తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే, సుబ్బమ్మ తల్లి పేరు, తండ్రి పేరు జ్వాలాపతి. ఓకే, మరి ఆయన అనేకమైనటువంటి పాత్రలు, కవి, పండితుడు, కావ్యాలను పరిష్కరించిండు, శాసనాలను పరిశోధించిండు, చరిత్రకారుడిగా చరిత్రను రాసిండు, సంఘ సంస్కర్తగా, ఉద్యమకర్తగా వివిధమైనటువంటి రంగాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడము జరిగింది. అయినా పుట్టింది అనంతపురం జిల్లాలో అయినా కానీ జీవితం అంతా గడిపింది మొత్తం తెలంగాణనే ఉంది. ఇది మీరు గమనించాలి. జీవితం అంతా ధారబోసింది తెలంగాణ సంస్కృతి వారసత్వాల పరిరక్షణ కోసమే గడియార రామకృష్ణ శర్మ. పుట్టింది అనంతపురం జిల్లాలో కావచ్చు, కానీ మొత్తము జీవితం అంతా, లైఫ్ అంతా గడిపింది తెలంగాణ నేల మీదనే. ఓకే, మరి ఇంకా చూసినట్లయితే, కుటుంబ కారణాల వల్ల అనంతపురం జిల్లా నుండి మహబూబ్ నగర్ జిల్లా చేరుకొని, మహబూబ్ నగర్ జిల్లాలోని ఎక్కడ స్థిరపడ్డాడు అని అంటే, ఆలంపూర్లో స్థిరపడ్డాడు. అదేవిధంగా తిరుపతి వెంకట కవుల యొక్క శిష్యుడైనటువంటి వేలూరి శివరామ శాస్త్రి వద్ద సంప్రదాయ పద్ధతిలో శిష్యరికం చేసి ఎన్నో గ్రంథాలకు మరి చదవడం జరిగింది. సంస్కృత భాషలో, తెలుగు భాషలో, కన్నడ భాషలో, ఆంగ్ల భాషలో ఉన్నటువంటి సాహిత్యాలను కూడా అధ్యయనం చేసి బహు భాషల్లో కూడా పట్టు సాధించడము జరిగింది. అంటే తిరుపతి వెంకట కవుల యొక్క శిష్యుడైనటువంటి వేలూరి శివరామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేసిండు. చూడండి, అంటే మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో స్థిరపడ్డాడు, పుట్టింది మాత్రం అనంతపురంలో. ఓకే, నిజాం రాష్ట్రంలో తెలుగు వారి పట్ల, తెలుగు భాష పట్ల ఉన్నటువంటి చిన్నచూపును గమనించినటువంటి రామకృష్ణ శర్మ ఆంధ్ర మహాసభల యొక్క ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాడు. ఆంధ్ర మహాసభల ఏర్పాట్ల కోసము తెలంగాణ ప్రాంతమంతా విస్తృతంగా పర్యటించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనలో గడియారం రామకృష్ణ శర్మ యొక్క పాత్ర ఎనలేనిదని చెప్పుకోవచ్చు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రజెంట్ ఇదే
తెలంగాణ సారస్వత పరిషత్. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటులో స్థాపించడంలో కీలకమైనటువంటి పాత్ర గడియారం రామకృష్ణ శర్మది. ఓకే, మరి భాగ్యనగర్ రేడియో అనేటువంటి, భాగ్యనగర్ రేడియో అనే అజ్ఞాత రేడియో ద్వారా, భాగ్యనగర్ రేడియో అనేటువంటి అజ్ఞాత రేడియో ద్వారా రామకృష్ణ శర్మ ప్రజోపయోగమైనటువంటి వార్తలను ప్రసారం చేశాడు. స్వయంగా ఆయన బాల వితంతువును వివాహమాడాడు. అంటే బాల వితంతువును వివాహం ఆడమే కాకుండా అనేకమైనటువంటి వితంతు వివాహాలను కూడా జరిపించినటువంటి ఆచరణశీలి రామకృష్ణ శర్మ. అనేకమైనటువంటి వితంతు వివాహాలను జరిపించండు, మరి అదేవిధంగా వితంతువును వివాహం కూడా చేసుకోవడము జరిగింది. తర్వాత 1927 సంవత్సరంలో కొన్ని రోజుల పాటు నడిచి ఆగిపోయినటువంటి సుజాత పత్రికను పునరుద్ధరించడము జరిగింది. 1927లో కొన్ని రోజుల పాటు ఆగిపోయినటువంటి ఏ పత్రిక అంటే అది సుజాత అనేటువంటి పత్రికను పునరుద్ధరించి నడిపించడం జరిగింది. అదేవిధంగా మెకెంజీ రాసినటువంటి కవ్యతలను పరిశీలించి మళ్ళీ వాటిని ఎత్తిరాయించాడు. మెకెంజీ రాసినటువంటి కైఫియత్తులను పరిశీలించి ఎత్తిరాయించాడు. అదేవిధంగా చూసినట్లయితే అవిశ్రాంతంగా విశ్రాంతి లేకుండా పరిశోధించి తెలంగాణ శాసనాలు అనేటువంటి ఇంపార్టెంట్ పెట్టింది. తెలంగాణ శాసనాలు అనేటువంటి గ్రంథము రెండవ సంపుటిని కూడా ప్రచురించాడు. రెండవ సంపుటిని ప్రచురించాడు. అదేవిధంగా కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మకంగా రచించాడు. కన్నడ సాహిత్య చరిత్రను రచించాడు. రన్నకవి రాసినటువంటి రన్నడు, కన్నడంలో రన్నకవి రచించినటువంటి గదాయుద్ధమును తెలుగులోకి అనువదించాడు. నెక్స్ట్ గడియారం ఆత్మకథ యొక్క పేరేం పేరు అని అంటే శతపత్రం అనేటువంటిది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇది అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న అండి. గడియారం రామకృష్ణ శర్మ యొక్క ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర శతపత్రం. దీనికి 2006 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినటువంటి సంవత్సరంలోనే తుదిశ్వాస విడిచాడు. మరి ఈయన రాసినటువంటి పాలకురికి సోమనాథుడు అనేటువంటి పాఠ్యభాగం, యువభారతి సాహితీ సంస్థ ప్రచురించినటువంటి చైతన్య లహరి అనేటువంటి వ్యాస సంపుటి నుండి గ్రహింపబడింది. చైతన్య లహరి అనేటువంటి వ్యాస సంపుటి నుంచి గ్రహింపబడింది. అంటే ఇక్కడ పాలకురికి సోమనాథుని గురించి సంక్షిప్తంగా ఒక వ్యాస రూపంలో రచించడం జరిగింది. ఆ పాలకురికి సోమనాథునికి సంబంధించినటువంటి రచనలు ఆయనకు సంబంధించిన సమాచారం ఇందులో ఉన్నది. ఓకే, ఆల్రెడీ పాలకురి సోమనాథుని గురించి ఇంతకుముందే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అవసరము లేదు. ఓకే, ఓన్లీ గడియారం రామకృష్ణ శర్మకు సంబంధించినటువంటిది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది గడియారం రామకృష్ణ శర్మకు సంబంధించినటువంటి సమాచారం.